ఒక బిజినెస్ లో డ్రైవింగ్ చేయలేరు కాబట్టి ఒక వ్యక్తి సేఫ్ గా చేరడానికి ఒక చోటు నుంచి వేరే చోటుకి చేరడానికి అతని యొక్క జీవితాన్ని అతని యొక్క ప్రాణాన్ని అతని యొక్క కుటుంబాన్ని మనం మన వెహికల్లో పెడుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని డ్రైవింగ్ చేయాలి. అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు ఇంత నమ్మకాన్ని మన మీద ఉంచినప్పుడు మనం కూడా అంతే బాధ్యతగా ప్రవర్తించాలి. అదే మన యొక్క బాధ్యత. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి బండి నడపొద్దు. డ్రంక్ అండ్ కండిషన్లో బండి అనేది నడపొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఏ ప్యాసింజర్ చెక్ చేయడు. చెక్ చేస్తున్నాడా? మాక్సిమం అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు తప్ప మిమ్మల్ని ప్యాసింజర్ చెక్ చేయడు. అంటే అతనేది నమ్మకంతోనే మిమ్మల్ని ఎక్కుతున్నాడు, బండి ఎక్కుతున్నాడు. అందుకే తాగి 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 తోలొద్దు బండి, తాగి 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 తోలొద్దు బండి, తాగి ఊగి బండి తోలుడు ఆ 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 బండి. బర్త్డే పాటని బామ్మాది పిల్లని, బర్త్డే పాటని బామ్మాది పిల్లని, బర్త్డే పాటని బామ్మాది పిల్లని, బర్త్డే పాటని బామ్మాది పిల్లని. కొత్త ఇల్లు అన్నని కొలువు దొరికిందని, కొత్త ఇల్లు అన్నని కొత్త ఇల్లు అన్నని కొడుకు దొరికిందని, కొత్త ఇల్లు అన్నని కొడుకు దొరికిందని. సోయి దప్పినంక బండి నడపొద్దు తప్పు, సోయి దప్పినంక బండి నడపొద్దు తప్పు, టక్కరైపోతివా నువ్వు, టక్కరైపోతివా మోగు సావు డప్పు. తాగి తాగి నువ్వు తాగి 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 తోలొద్దు బండి, తాగి 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 తోలొద్దు బండి, తాగి మోగి బండి తోలుడు ఆ 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 బండి. ఈ తాగడంలో మధ్యలో నాకు టైం దొరకట్లేదని, ఇది కావట్లేదని, మంచిగానే ఉన్నప్పుడు మస్తు దోస్తులు ఉంటారు, మంచిగానే ఉన్నప్పుడు మస్తు దోస్తులు ఉంటారు, వీకెండ్ పార్టీ అంటూ షేక్ హ్యాండ్లు ఇస్తారు, వీకెండ్ పార్టీ అంటూ షేక్ హ్యాండ్లు ఇస్తారు, వీకెండ్ పార్టీ అంటూ షేక్ హ్యాండ్లు ఇస్తారు, వీకెండ్ పార్టీ అంటూ షేక్ హ్యాండ్లు ఇస్తారు. కాస్త మందు తాగి కారు లోంచి పడతీవా, కాస్త మందు తాగి కారు లోంచి పడతీవా, కాస్త మందు తాగి కారు లోంచి పడతీవా, కాస్త మందు తాగి కారు లోంచి పడతీవా. కాదోచయ్యో ఇనికిత కనబడరు ఎవ్వరు. అందుకే నువ్వు తాగి 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 తోలొద్దు బండి, తాగి 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 తోలొద్దు బండి, తాగి ఊగి బండి తోలుడు ఆ బండి, తాగి ఊగి బండి తోలుడు ఆ బండి. నీ జేబుకేమో చిల్లు తిరుగుతాయి కళ్ళు, జేబుకేమో చిల్లు తిరుగుతాయి కళ్ళు, జేబుకేమో చిల్లు తిరుగుతాయి కళ్ళు, జేబుకేమో చిల్లు తిరుగుతాయి కళ్ళు. రాలిపడును పళ్ళు గాయాలే ఒళ్ళు, రాలిపడును పళ్ళు గాయాలే ఒళ్ళు. బ్లెండరు ప్రైడులు దాగి బ్లెండరు మిస్టేకులొద్దు, బ్లెండరు ప్రైడులు దాగి బ్లెండరు మిస్టేకులొద్దు. హండ్రెడ్ పేపర్స్ కాదు, హండ్రెడ్ పేపర్స్ కాదు, హండ్రెడ్ ఇయర్స్ వద్దు. నువ్వు తాగి 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 తోలొద్దు బండి, తాగి 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 తోలొద్దు బండి, తాగి మోగి బండి తోలుడు ఆ బండి, తాగి మోగి బండి తోలుడు ఆ బండి. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయం అనే వాళ్ళ చేతులు చెప్పండి. ఓకే, వెరీ గుడ్. దీన్ని ఇదే విధంగా పాటించాలని కూడా కోరుకుంటా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ప్రజలు మన మీద బాధ్యత పెట్టినప్పుడు, మన మీద నమ్మకం పెట్టినప్పుడు మనం కూడా వాళ్ళని నమ్మకంగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా మన ఆరోగ్యాలు కూడా, ఒక డ్రైవర్గా ఫిజికల్ కండిషన్ అండ్ మెంటల్ కండిషన్ రెండు కూడా సైకలాజికల్గా కరెక్ట్ ఉన్నప్పుడే అతను డ్యూటీని పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. ఎందుకంటే ఇంటి దగ్గర ఏవో సమస్యలు ఉంటాయి, ఎవరికో బాబుకో ఎవరికో హాస్పిటల్లో ఉంటాడు, ఏదో ప్రాబ్లం ఉంటుంది, అవన్నీ బాధ్యతలు పెట్టుకొని వచ్చి అదే ధ్యాసతో నడవడం వల్ల ఏంటంటే మన కుటుంబం వచ్చిన ప్రాబ్లం మన బండ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది మళ్ళీ. కాబట్టి మీకు సాధ్యం కావట్లేదు, ఎమర్జెన్సీ వర్క్ ఉంది చెప్పాలా, మీ యొక్క యజమాన్యానికి చెప్పాలి ఇది పరిస్థితి అని చెప్పి
ముందే ఇంటిమేషన్ ఇచ్చి ఇచ్చారు కానీ వాళ్ళ మీద ఇది కావద్దనో లేకపోతే మీరు రిస్క్ తీసుకోనో చేయడం వల్ల వేరే వారికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అదొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఫస్ట్ ఇప్పుడు మన కుటుంబాన్ని కానీ ఈ సమాజాన్ని కానీ ప్రతి ఒక్కరిని కానీ మంచిగా ఉండాలా, మంచిగా చూసుకోవాలంటే ఫస్ట్ ఏంటి, మనం ఆరోగ్యకరంగా మంచిగా ఉండాలా, ఆరోగ్య నియమాల్ని పాటించాలా, సమయానికి భోజనం చేయాలా, సమయానికి టిఫిన్ చేయాలా, సమయానికి నిద్రపోవాలా. అట్లయితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ యొక్క నియమాలు అనేది డ్రైవర్ కంపల్సరీ పాటించాలా, ఎందుకంటే అతని పైన అతని కుటుంబంతో పాటు అతను తీసుకెళ్లేటువంటి 15 మంది జీవితాలు కూడా అతని మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా నీవు సరిగా పాటించకుండా డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్ళి ఏదో తాగేసి లేకపోతే సరిగా అన్నం తినకుండా ఇట్లా ఉన్నావు అనుకోండి, క్రమేకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్పేసి ఒక డిసీజ్ వస్తుంది, తర్వాత మన ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం ఇన్ని రోజులు సంపాదించిన అన్ని కూడా మళ్ళీ ఖర్చు పెట్టి మనం చనిపోతాం, మన పిల్లలు రేపు మళ్ళీ బజారు పాలవుతారు, అవునా కదా? కాబట్టి ఈ ఇప్పుడు ఉన్న సమాజంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎందుకనంటే గతంలో మీరు చూసినట్లయితే మన ఊర్లలో ఒక్కొక్కరు 100 సంవత్సరాలు, ఇంకా కొంతమంది అయితే 105 సంవత్సరాలు కూడా బతికేది, 105 ఇయర్స్ కూడా లైఫ్ టైం అట్లుండే. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు తగ్గిపోతున్నది అంటే, మ్యాక్సిమం అప్పుడు ఒకవేళ చనిపోతే ఏదైనా అనారోగ్య సమస్యతో కానీ లేకపోతే ఏజ్ అయిపోయి కానీ ఈ రెండే విషయాలలో చనిపోయేది, అవునా కదా? మరి ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు, యాక్సిడెంట్స్, ఈ కరెంట్ షాక్లు, తర్వాత ఈ ఒక్కోసారి ఈ ఫ్లూటెడ్ వాటర్ సంబంధించి ఆటలలో పడి కాలలలో పడి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇవన్నీ సమస్యలు వచ్చినాయి. కాబట్టి బయటికి వెళ్ళినటువంటి మనిషి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారా లేదా అనేది తెలియని పరిస్థితి ఉంది. గతంలో మన తాతలు వాళ్ళు ఎట్లుండే, పైసకే మా తాతలు టిక్కలు దాగి అరిసికే కలబెట్టి పిట్టలా కొట్టే మంచ మీద ఉండి ఒరిసేలకి తిరిగితే 7 సేల పచ్చు దిగిరిపోయేదాం, కనుక అంబరిలోన ఉల్లిగడ్డ కలిపి అంచుకొక్క పచ్చి మిరపకాయ అంచు తల్లాలలో నంచుకు తింటుంటే కమ్మంగా కూర ఎట్లా ఉండేదిగా, మందు గలిపిన కూడులా ఏ రోజుల్లా మంది కళ్ళ నిండా ఊసులా ఏ వైరామా, ఉప్పు కారం కూడా ఈ రోజుల్లా సప్పిడే ఆరోగ్యమా ఏ వైరామా, అవునా కదా? స్వీట్ తింటురా అంటే అమ్మ నాకు షుగర్ ఉంది అంటారు, అంటే ఒక స్వీట్ కూడా తినలేని పరిస్థితిలో ఇప్పుడు మనం బతుకుతున్నాం. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకోటి మనకెక్కడో పని ఉంటుంది, ఇప్పుడు 8 to 8 షిఫ్ట్ చేస్తాం, చేసి 8 o'clock ఎక్కడో ఫంక్షన్ ఉంటుంది, ఫ్రెండ్ పిలుస్తాడు లేకపోతే ఏమైనా అవుతుంది ఇక్కడ అని చెప్పేసి మనం ఆ పనికి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే నీవు చేసేటువంటి పనిలో ఒక నిర్దిష్టంగా ఒక క్రమాన్ని రూపొందించుకొని ఎప్పుడు గేట్ వెళ్ళాలా, దానివల్ల ఇంకో ఇబ్బంది కాదా అని చూసుకోవాలి. ఇప్పుడు 8 to 8 డ్యూటీ చేస్తావు, మళ్ళీ 8 o'clock మళ్ళీ ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తావు, నైట్ మళ్ళీ 12:30 ఎప్పుడు వస్తావు, మళ్ళీ 1 గంట నిద్రపోతావు, మళ్ళీ ఏమంటే 6 గంటలకు నిద్ర లేస్తే నీకు నిద్ర సరిపోదు, నిద్ర సరిపోక మళ్ళీ అది వచ్చి కూరుపాటు పడుతూ వచ్చి డ్రైవింగ్ చేస్తావు. మ్యాక్సిమం రోడ్ల పైన జరిగిన యాక్సిడెంట్స్లో ఓవర్ స్పీడ్గా నడిపిన తర్వాత డ్రైవింగ్ చేసిన యాక్సిడెంట్ తర్వాత మ్యాక్సిమం జరిగిన యాక్సిడెంట్స్ నిద్రపోవడం వల్లే జరిగినాయి. చాలా వరకు 2వ ప్లేస్ నిద్రకే ఉంది. అయితే మనకి ఎప్పుడు నిద్ర వస్తుంది అనే విషయం మనకు తెలియదు, ఎవరికైనా తెలుస్తుందా? కాకపోతే నిద్ర వచ్చే ముందు ఒక 10 మినిట్స్ ముందు అట్లా నాకు నిద్ర వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది, కానీ నిద్రపోయేది మాత్రం తెలియదు. ఎందుకనంటే మీరు సెల్లు చూస్తుంటారు టక్కున సెల్ కింద పడిపోదు, నీకు తెలిస్తే ఆ సెల్ పట్టుకోవాలి మరి, అంటే నీకు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది. నీకు పేపరు చదువుతుంటారు టక్కున పేపర్ కింద పడిపోదు, ఇట్లా కూర్చొని ఉంటారు టక్కున ముందుకు వాలిపోతారు,
అంటే నీకు నిద్ర వస్తుంది అనేది, నిద్ర నువ్వు పోతావు అనేది నీకు కంట్రోల్ కాకుండా నువ్వు పోతున్నావు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే నీ బండికి ఏదైనా జరగవచ్చు. కాబట్టి నిద్రని ఆపుకొని తొలగడానికి ప్రయత్నం చేయొద్దు. యాజ్ ఏ డ్రైవర్ గా నీకు నిద్ర వచ్చింది, సేఫ్ గా ఉన్న కాడికి తీసుకెళ్లి రోడ్డు మీద ఆపకుండా సేఫ్ గా ఉన్న కాడికి తీసుకెళ్లి దానికి పార్కింగ్ లైట్స్ వేసి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ పడుకున్నావు అనుకోండి, మళ్ళీ రెస్ట్ దొరుకుతుంది, మళ్ళీ రీకంటిన్యూ చేయొచ్చు ముఖం కడుక్కొని. అయితే కంటిన్యూగా నీ కళ్ళు అనేటివి 24 అవర్స్ తెరిచి చూడడం వల్ల అవి ఎక్కువ స్ట్రెస్ గురవుతూ ఉంటాయి. జస్ట్ నాకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ రెస్ట్ అని అంటూ ఉంటాయి, కానీ మనం బలవంతంగా అక్కడనే డ్రైవింగ్ చేస్తుంటాం, ఆ ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది. అంటే నువ్వు తీసుకునే 10 నిమిషాలు 15 నిమిషాల టైం అనేది నీకున్న జీవితాన్ని మొత్తం మింగేస్తుంది. ఇప్పుడు ఒక అతనికి 30 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, అతను మ్యాక్సిమం బతికితే 90 సంవత్సరాల దాకా లేకపోతే 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బతికినా ఇప్పుడు ఆ 10 నిమిషాలు కాపాడుకోవడం వల్ల అతను ఇంకో 40-50 సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంది. కానీ ఆ 10 నిమిషాల కోసం తొందరపడి మిగతా టైం మొత్తం స్పైల్ అయిపోదు. కాబట్టి హర్రీ బర్రీగా చేయాలనే విషయాన్ని డ్రైవర్ చేయకూడదు. కాలం విలువైనదే ప్రాణం కంటే, టైమ్ ఈజ్ గోల్డ్. ఐ అగ్రీ విత్. కానీ కాలానికంటే కూడా, కాలం విలువైనదే ప్రాణం కంటే, ఎంత సమయం ఉంటేమి నువ్వు లేకుంటే. అసలు నువ్వు లేవు, ఇంకా వెనకాల 50 సంవత్సరాలు మిగిలింది నీ లైఫ్, కానీ నువ్వు లేవు, ఏం చేయగలుగుతావు? అందుకే కాలం విలువైనదే ప్రాణం కంటే, ఎంత సమయం ఉంటే నువ్వు లేకుంటే. కాలం విలువైనది ప్రాణం కంటే, ఎంత సమయం ఉంటే నువ్వు లేకుంటే. వేగం అంటే ప్రమాదం.